హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీనాక్షి విలాస్ అండ్ కుకింగ్. నేనైతే సమయంలోనే ఉన్నాను. మీకు ముందు వీడియోలో చూపించాను కదా పొగాకు మొక్కలు ఎలా వేస్తారు, దానికి ఎరువు ఏమేస్తారు, నీడలోనే ఎందుకు ఎదగనిస్తున్నారు అనేసి మొత్తం కూడా మీకు పార్ట్ 1లో చూపించాను. ఇప్పుడు పార్ట్ 2లో అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఈ నేల అండి. ఆ మొక్కల్ని తీసుకొచ్చి ఈ నేల మీద వేస్తారు. ఈ నేల అంతా కూడా దున్నేస్తారు. ఒకసారి దున్నేసాక మళ్ళీ రెండోసారి కూడా దున్నుతారు. ఇక్కడ దున్నాక అప్పుడు వేస్తారండి, నేలను తడి చేసాక అప్పుడు పొగాకు మొక్కలు అనేది వేస్తారు. ఈయనైతే గోధుమలు తీస్తున్నారు. ఈ గోధుమల ద్వారా పైప్ లైన్లు వేస్తారు. పైపులకి డ్రిప్లు అనేది పెట్టి దాని ద్వారా మొక్కలకి నీరు అందిస్తారనమాట. ఎందుకంటే 10 మంది వేస్తారండి, రోజు గంటకు ఒకసారి అయినా మొక్కలకి పొగాకు మొక్కలకి నీరు పట్టిస్తారు. కానీ ఇక్కడ ఈ పైప్ లైన్ ద్వారా డ్రిప్ ద్వారా మొక్కలకి నీరు అయితే అందుతుంది. దీని ద్వారా అయితే ఇద్దరికే ఉంటుంది పని, ఇద్దరు చేస్తారండి పని అంతా. ఇలా గోధుమలు తీసేసాక దీనికి అయితే పైప్ లైన్ అది పెడతారు. అది ఇప్పుడు మీరు చూడండి, బాగుంది కదండి. చుట్టూ కూడా కొబ్బరి చెట్లు చాలా చాలా బాగుంది. మాకైతే బాగా నచ్చేసింది. మీకు నచ్చుతుంది చూడండి, పైన ఆకాశం, చుట్టూ కొబ్బరి చెట్లు, మధ్యలో నేల, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఆ ఎదిగిన మొక్కల్ని అయితే తీసి ఈ నేల మీద వేస్తారు చూడండి. ఈ పైప్ లైన్లే వేస్తారండి. పైప్ లైన్లు అయితే తెచ్చేశారు ట్రాక్టర్లో. ఇవి వేసి దీనిని డ్రిప్ అనేది పెడతారు. పెట్టాక దాని ద్వారా మొక్కలకు నీరు అందిస్తారు. పెట్టడానికైతే రెడీ అయిపోతున్నారు వీళ్ళు. తర్వాత పొగాకు మొక్కలకి పైన బరకాలు లాంటి కట్టారు కదా, అవైతే తీసేస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు దాన్ని అవసరం లేదు, అదైతే ఇప్పేస్తున్నారు. ఈ మొక్కల్ని ఇప్పుడు నేను నేల మీద వేస్తాను. నెక్స్ట్ మీకు పార్ట్ 3లో మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా.